హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. ఒక మనిషిలోని టాలెంట్ అనేది అవసరమైన మేరకు, అవసరమైనప్పుడు మాత్రమే బయటికి వస్తే అది చూసే వాళ్లకు ఆ మనిషి యొక్క నైపుణ్యం, శక్తి ఏమిటి అనేది తెలుస్తుంది. అలాగే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది కూడా ఆ వ్యక్తి చేసే మంచి పనులను బట్టి అర్థమవుతుంది. ఇలాంటి గొప్ప అంశాలే తనలోని నిండు మనసుని మనకు తెలియజేస్తుంది. ఇలాంటి నిలువెత్తు టాలెంట్ ఉన్న నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ అని కొన్ని పేర్లతో పిలిచే కంటే ఆల్రౌండర్ అని అంటే బాగుంటుంది. అలాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ రాఘవ లారెన్స్. తాజాగా ఆయన నటించి దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా కాంచనాత్రి, కోలీవుడ్లో భారీగా రిలీజ్ అయిన కాంచనాత్రి అడ్వాన్స్ బుకింగ్స్తోనే ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ను తెగ ఎగబడి చూసిన అభిమానులు రాఘవ లారెన్స్ టాలెంట్కి మరోసారి ఫిదా అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఈ సినిమా చూసిన వాళ్లంతా లారెన్స్ కాంచనా త్రీకి మంచి ప్రశంసలు ఇస్తున్నారు. సినిమా డబుల్ మాస్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. కామెడీతో పాటు మంచి హర్రర్ థ్రిల్లర్గా ఉంటుందట. గత ముని సీక్వెల్ కంటే ఇప్పుడు మాస్ యాక్షన్ సీన్లోనే హై రేంజ్లో ఉన్నాయని టాక్ వస్తుంది. ఇక సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరో స్థాయిలో ఉందని అంతా చెబుతున్నారు. లారెన్స్ మరోసారి అద్భుతంగా కష్టపడ్డారని, సినిమాటోగ్రఫీ కూడా మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు. ఇక కామెడీ అందిస్తూనే హర్రర్ సీన్స్, ఎమోషన్ సీన్స్ని లారెన్స్ సమపాళ్లలో అందించాడని చెబుతున్నారు. మొత్తంగా లారెన్స్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ముని 5 పోస్టర్ని కూడా వదలడంతో ఈ సీక్వెల్కి ఎదురు లేదని ఆడియన్స్ వారి యొక్క అభిప్రాయాన్ని చెబుతున్నారు. ఇప్పటికే గత ముని సీక్వెల్స్ కంటేనే ఈ సినిమాకు ప్రొడక్షన్ భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. అందుకే సినిమా చాలా రిచ్గా ఉందనే అభిప్రాయం జనాల్లో కలుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.